ఎందుకంటే మన దగ్గర ఎలక్షన్ వచ్చిందంటే లొల్లి లొల్లి ఆగమాగం అడివడివి అన్ని అబద్ధాలు అబాండాలు అలవిమాలిన వాగ్దానాలు చాలా హడావుడి జరుగుతూ ఉంటుంది యూరప్ దేశాలలో అమెరికా దేశంలో ఇంత పెద్ద సభలు కూడా జరగాయి వాళ్ళు టీవీల ద్వారానే ఆ పార్టీల యొక్క మెసేజ్ చూసి ఓట్లేస్తా ఉంటారు అటువంటి పరిణతి అటువంటి మెచ్యూరిటీ మన దగ్గర కూడా రావాలని నేను కోరుతా ఉన్నాను ఎలక్షన్లు వస్తే ఏం జరుగుతది పార్టీకో మనిషి నిలబడతారు 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి 3 తారీఖు నాడు లెక్క పెడతారు ఆడికి దుకాణం అయిపోతది అని మీరు అనుకుంటారు అని మీరు అనుకుంటారు గానీ ఆడకే దుకాణం అయిపోదు ఆనే దుకాణం చాలా అవుతది అసలు ఎందుకంటే ఇక్కడ గెలిచే అభ్యర్థి ఎవరు గెలుస్తారో వాళ్ళ సర్కారే రాష్ట్రంలో వస్తది రాబోయే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు పటాన్చెరువు నియోజకవర్గ భవిష్యత్తు మీ అందరి తలరాతలు కూడా నిర్దేశించబడతాయి మంచి వాళ్ళ చేతుల్లో రాష్ట్రం పడితే మంచి ప్రభుత్వం వస్తే మంచి జరిగే అవకాశం ఉంటుంది అదే బేకార్గాలు వస్తే బేకార్ జరుగుతుంది మీ అందరిని ఇంకో మాట కూడా నేను కోరుతా ఉన్నా పార్టీ అభ్యర్థులు బిఆర్ఎస్ మహిపాల్ రెడ్డి గారు అన్నారు కాంగ్రెస్కి ఒక ఆయన ఉంటాడు బీజేపీకి ఒక ఆయన ఉంటాడు ఇండిపెండెంట్ కూడా ఒకడో ఇద్దరు ఉంటే ఉండవచ్చు అభ్యర్థులు తప్పకుండా మీరు ఆలోచన చేయాలి అభ్యర్థి మన కోసం పాటుపడతాడా ఆయన మంచి చెడ్డలేంది మీరు విచారించాలి దానికంటే కూడా ముఖ్యంగా అభ్యర్థుల వెనకాల వాళ్ళ పార్టీలని ఆ పార్టీల చరిత్ర ఏంది ఆ పార్టీల నడవడిక ఏంది ఆ పార్టీలు గెలిస్తే ఏం చేస్తాయి ఈ రాష్ట్రం గురించి ఆ పార్టీలకున్న అవగాహన ఏంది ప్రజలు పేదల గురించి వాళ్ళ దృక్పథం ఏంది రైతుల గురించి వాళ్ళ దృక్పథం ఏంది పరిశ్రమలు పారిశ్రామిక కార్మికుల యొక్క పద్ధతి గురించి వాళ్ళ ఆలోచన సరళి ఏంది ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి ఊరికే ఆగమాగం ఓటు వేయద్దు ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే ఒకే ఒక వజ్రాయుధం అది మీ ఓటు అది ఆగమాగం వేస్తే మా చిన్నాయన చెప్పిండని వేస్తే లేకపోతే మా బామర్ది చెప్పిండని వేస్తే దాని రిజల్ట్ మంచిగా రాదు నేను చెప్పే 4 మాటలు మీరు శ్రద్ధగా వినండి తప్పకుండా మీ గ్రామాలలో మీ బస్తీలలో మీ పారిశ్రామిక వాడలలో చర్చ చేయండి రాయి ఏందో రత్నం ఏందో గుర్తుపట్టండి అని నేను కోరుతా ఉన్నా అప్పుడే మనకు మంచి జరుగుతుంది బీఆర్ఎస్ చరిత్ర మీకు బాగా తెలుసు బీఆర్ఎస్ పుట్టిందే మీ కళ్ళ ముందర బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ రాష్ట్రం సాధించడానికి తెలంగాణ ప్రజల హక్కులు కాపాడడానికి 50 ఏళ్ళు కాంగ్రెస్ ఈ దేశాన్ని పరిపాలించింది ఇప్పుడు బీజేపీ పరిపాలిస్తా ఉంది వాళ్ళ వైఖరి ఏందో మనం చూస్తూ ఉన్నాం మీ అందరిని కూడా నేను కోరేది మీరు అన్ని విషయాలు ఆలోచన చేయాలి ఒక పటాన్చెరువుల్ని ఉదాహరణ తీసుకుంటే ఇక్కడ పరిశ్రమల కాలుష్యం వల్ల మీకు ఎటువంటి నీళ్లు దాపినరు కాంగ్రెస్ రాజ్యంలో ఆ నీళ్లు తాగితే ఇక్కడ ఎటువంటి జబ్బులు వచ్చేటి ఎటువంటి